హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కామల్ గేమ్స్ యూనివర్స్. లాస్ట్ వీడియోలో ప్రీమియర్ లీగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందాం. సో ఇప్పుడు లలిగ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ లలిగ గురించి చూసుకుంటే స్పెయిన్లోని ప్రీమియర్ డివిజన్ ఫుట్బాల్ క్లాస్ మధ్యలో జరిగే ఫుట్బాల్ కాంపిటీషన్ని లలిగ అంటారు. అండ్ లలిగ ఫార్మాట్ గురించి చూసుకుంటే టోటల్గా 20 ఫుట్బాల్ క్లబ్స్ ఈ లీగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ది సీజన్ ఏ ఫుట్బాల్ క్లబ్ అయితే హయ్యెస్ట్ పాయింట్స్తో టేబుల్లో నిలుస్తుందో ఆ ఫుట్బాల్ క్లబ్ టైటిల్ విన్ అవుతుంది. ఈచ్ టీంకు 38 మ్యాచ్స్ ఉంటాయి. 19 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్లో ఆడితే ఆపోజిషన్ క్లబ్స్ గ్రౌండ్స్లో 19 మ్యాచెస్ ఆడతాయి. అయితే మ్యాచెస్ మొత్తం రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతాయి. 1, 2, 3, 4 పొజిషన్లో ఉన్న ఫుట్బాల్ క్లబ్స్ అనేవి యూఎఫా ఛాంపియన్స్ లీగ్కి క్వాలిఫై అవుతాయి. 5, 6 పొజిషన్లో ఉన్న ఫుట్బాల్ క్లబ్స్ అనేవి యూఎఫా యూరోపా లీగ్లో ఆడే ఛాన్స్ వాళ్ళకి వస్తుంది. 7th పొజిషన్లో ఉన్న ఫుట్బాల్ క్లబ్ అనేది యూఎఫా కాంట్రెస్ట్ లీగ్కి క్వాలిఫై అవుతుంది. లాస్ట్ 3 పొజిషన్లో ఉన్న ఫుట్బాల్ క్లబ్స్ అనేవి రిలిగేషన్లోకి వెళ్తాయి. సో లాలిగాలో టాప్ ఫుట్బాల్ క్లబ్స్ రియల్ మాడ్రిడ్ 35 టైమ్స్ ఈ టైటిల్ విన్ అయింది. బార్సిలోనా 27 టైమ్స్ లలిగా టైటిల్ విన్ అయింది. అట్లెటికో మాడ్రిడ్ 11 టైమ్స్ ఈ ట్రాఫీని విన్ అయింది. బార్సిలోనా అండ్ రియల్ మాడ్రిడ్ మధ్యలో జరిగే మ్యాచ్ని ఫ్యాన్స్ అందరూ ఎల్ క్లాసికో అని పిలుస్తారు. లీనాల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, కరీం బెంజిమా లాంటి ప్లేయర్స్ వలన ఈ లీగ్కి చాలా క్రేజ్ వచ్చింది.